అనంతపురం జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవనం నందు అనంతపురం జిల్లాకు చెందిన మహిళలు నిర్వహించే వివిధ వస్త్రాలు తినుబండారాల ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది. సందర్భంగా సౌందర్య మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో మహిళలు నిర్వహించే వివిధ దుకాణాలు ప్రతి సంవత్సరం మగువా ఫ్యాక్షన్ అనే పేరుతో ఒక ప్రదర్శన ఏర్పాటు చేస్తామని, ఈ ఏడాది కూడా అంబేద్కర్ భవనంలో మగువా ఎక్స్ప్లోరర్ 2024 అనే కార్యక్రమాన్ని నిర్వహించి అనంతపురం జిల్లాలోని అనేక స్వచ్ఛంద సంస్థలు మహిళలు నిర్వహించే దుకాణాలను ఏర్పాటు చేయడం జరిగిందని, వీటి ద్వారా మహిళలు ఉపాధి పొందడమే కాకుండా మరికొంతమంది మహిళలు పరిచయం కూడా ఏర్పడి వారి వ్యాపార అభివృద్దికి సహకారం అందజేస్తారని, ఇవి ఇందుకోసమే ప్రత్యేకంగా మగువా ఎక్స్ప్లోరర్ 2024 కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని మగువా ఎక్స్ప్లోరర్ నిర్వాహకురాలు సౌందర్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నల్లమూడి నుంచి వివిధ స్టాల్ ఏర్పాటు చేసుకున్న మహిళలు హాజరయ్యారు. సంధ్య అండి, మాది మగువా అనే ఒక గ్రూప్ ఉంది. గ్రూప్ ఆఫ్ ఉమెన్ ఉన్నాం మేము, మగువా అనే గ్రూప్. సో ఈ గ్రూప్ తరఫు నుంచి మేము ప్రతి సంవత్సరం ఇలా ఒక ఎగ్జిబిషన్ కమ్ సేల్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్ ప్రత్యేకత ఏంటి అంటే, ప్రతి స్టాల్ పెట్టుకున్న ప్రతి స్టాల్లోనూ మగువా చిరు వ్యాపారులే ఉంటారు. అన్ని బిజినెస్లు కూడా ఓన్లీ ఉమెన్ నడుపుతున్నటువంటి బిజినెస్లే ఉన్నాయి ఇక్కడ. సో ఇలా ఈ ఎగ్జిబిషన్ పెట్టడం వల్ల ఒక అవేర్నెస్ వస్తుంది అందరికీ. ఈ రోజు వాళ్ళకి కాంటాక్ట్స్ అన్ని దొరుకుతాయి. సో తర్వాత వాళ్ళకి బిజినెస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, ఎక్స్టెండ్ చేసుకుంటారు. ఇలా కాంటాక్ట్స్ ద్వారా వాళ్ళ బిజినెస్ పెంచుకుంటూ ఉండడం కోసం ప్రతి సంవత్సరం మేము ఒక ఎగ్జిబిషన్ కమ్ సేల్ మగువా ఎక్స్పో అని పెడుతూ ఉంటాము. సో ఈ ఎగ్జిబిషన్ ద్వారా మహిళలందరూ చాలా పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉంటారు ప్రతి సంవత్సరం. ఇలా పాల్గొని ప్రతి సంవత్సరం విజయవంతం చేస్తూ ఉంటారు. అలాగే మేము మగువా ఆ గ్రూప్ లో గ్రూప్ ఆఫ్ 3 లేడీస్ ఉన్నాము, నేను, శ్రీలక్ష్మి, సుశీల. సో మేము ముగ్గురు కలిసి ఇలాంటి కార్యక్రమాలతో పాటు కొన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ప్రతి సంవత్సరం చేయడం జరుగుతూ ఉంటుందండి. టోటల్ గా 20 స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. 20 స్టాల్స్ లోను రకరకాల, అంటే కేవలం శారీస్ నగలు ఇలాంటివే కాకుండా చేత్తో తయారు చేసిన, అంటే హస్తకళలతో తయారు చేసిన వస్తువులు ఉన్నాయి, జనపనారతో చేసినవి. తర్వాత హోమ్ మేడ్ హెల్దీ స్నాక్స్ అంటూ ఉంటాం కదా, అలాంటివి ఉన్నాయి. ఈ మిల్లెట్స్, మిల్లెట్ ప్రోడక్ట్స్, ఆర్గానిక్ ఫుడ్ ఇలాంటివన్నీ బేకరీ ఫుడ్ తో పాటు ప్రతి ఐటమ్ ని కవర్ చేస్తూ, అంటే ప్రతి రంగానికి సంబంధించిన ఒక స్టాల్ అనేది పెట్టాము. దాంతోపాటు ఇక్కడ ఆర్ట్ గ్రామ్ అని ఇలాంటి డిఫరెంట్, అంటే వాళ్ళు వాల్ హ్యాంగింగ్స్ తయారు చేయడానికి కావలసిన మెటీరియల్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. సో మన చేత్తో మనం అవి తయారు చేసుకొని మనం ఇంట్లో మనం పెట్టుకుంటే ఆ సంతోషమే వేరు ఉంటది కదా. సో అలాంటివన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ చూసి మేము చెయ్యలేము అనుకున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళ వర్క్ షాప్ కి వెళ్ళి వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళు చేసుకోవచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. షాపింగ్ మాల్లో అంటే కేవలము, అంటే కొనుక్కొని వచ్చిన, అంటే శారీస్, డ్రెస్ మెటీరియల్ ఇలాంటివి జస్ట్ వేరే షాప్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ వాళ్ళు అమ్ముతారు. సో మన ఎక్స్పోలో వాళ్ళు చేత్తో తయారు చేసిన వస్తువులు, అంటే చేత్తో తయారు చేయడం అంటే వారి టైం అంతా పెట్టుంటారు. ఇప్పుడు మనం చేనేతకి ఎంత విలువ ఇస్తామో అలా హస్తకళలకు కూడా అంత విలువ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ ఉమెన్ అంతా కలిపి కొన్ని స్నాక్స్ తయారు చేస్తూ ఉంటారు. ఆ స్నాక్స్ ని మనం ఇంట్లో తయారు చేసుకోవాలి అంటే మనకి చాలా టైం పడుతుంది, అంత పేషెన్స్ అందరికీ ఉండదు. సో ఇలాంటి స్నాక్స్, ఇలాంటి సేల్ చేసుకోవాలన్నా కూడా వాళ్ళకి ఇది ఒక ప్లాట్ఫామ్ అన్నమాట. ఈ ఆర్గానిక్స్, మిల్లెట్స్ కూడా ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతున్నాయి, అంటే రెడీ టు ఈట్ లాంటివి కూడా ఉంటాయి. సో మనకి ఇది తెలిసినప్పుడు ఈ రోజు కొనుక్కోకపోయినా రేపు పొద్దున వారి కాంటాక్ట్స్ పెట్టుకొని తర్వాత వాళ్లతో కాంటాక్ట్ అయ్యి తీసుకునే ఛాన్సెస్ అనేది ఉంటాయి అన్నమాట. అలా ఏం లేదండి, మేము జస్ట్ ఇది ప్రైవేట్, మేము గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసి చేస్తున్న ఇది అంటే ఒక ప్లాట్ఫామ్ లాగా, అంటే వాళ్ళు ఎగ్జిబిట్ చేసుకోవడానికి వాళ్ళ ప్రోడక్ట్ ని. హలో, నమస్తే, నా పేరు సుశీల అండి, మగువా టీమ్ లోని ఒక మెంబర్ నేను. ఈ ఒక ఎగ్జిబిషన్ ప్రత్యేకత ఏంటి అంటే, ఇక్కడ వచ్చి పెట్టిన స్టాల్ పెట్టిన ఆడవాళ్ళు ఎవరైతే, మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, కొంతమంది రెగ్యులర్ గా దీన్ని బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఈ బయటికి వచ్చి, అంటే ఇలా 10 మందిలో తిరగలేని వాళ్ళు కూడా ఉన్నారన్నమాట.
అంటే ఇందాక చెప్పినట్లు ఇంట్లో హెల్దీ స్నాక్స్ చేసే వాళ్ళు కూడా ఆడవాళ్ళు, అలాంటివి కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట. అంటే ఒక విద్యార్హతతో నిమిత్తం లేకుండా వాళ్ళ ప్రోడక్ట్ ఏదైనప్పటికీ కూడా వాళ్ళ వస్తువుని ఇక్కడ తీసుకొచ్చి ఒక 10 మందిలో వాళ్ళు దాన్ని ఎలా అమ్మాలి అనే దానికి ఆ మార్కెటింగ్ స్కిల్స్ అనేవి కూడా వాళ్ళు ఇక్కడ నేర్చుకోవటానికి ఒక అవకాశం ఉండేది, ఒక అంశం ఉంది ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే మహిళ ప్రతి ఒక్కరికి కూడా బయటికి వెళ్ళి వాళ్ళు ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ లో రావడానికి కష్టపడుతుంటారు. కానీ ఇక్కడ ఏమంటే మేము కూడా మహిళలమే అండ్ అందరూ వాళ్లే ఉన్నారు అన్నప్పుడు ఒక ధైర్యం తెచ్చుకొని ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వేరే మగవాళ్ళు కూడా ఉన్నప్పుడు ఏమవుతుంది వాళ్ళకి, అరే వాళ్ళల్లో మేము నిలవలేమేమో, మేము చెప్పలేమేమో అనే ఒక భావం ఏమైతే ఉంటుందో అది లేకుండా ఇక్కడ వాళ్ళు చాలా బాగా దాన్ని ప్రోత్సాహకంగా తీసుకొని వచ్చి వాళ్ళ ఒక అమ్మకాలు అనేవి చేసుకుంటారు. థ్యాంక్ యూ.